జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద గత కొన్ని రోజులుగా కాపు నేతలు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో ముద్రగడ పద్మనాభం ఇప్పటికే అనేక లేఖలు రాశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తీరుకు వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. చేరి ఆయన పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగేటువంటి అవకాశం ఉందంటూ ప్రస్తుతం మనకు కొంత సమాచారం అందుతూ ఉంది. దానిలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బరిలోకి దిగబోతున్నారంటూ వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వంగా గీతాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిచారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిచి పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం మీద చర్చించడం జరిగిందంట. అయితే ప్రస్తుతం మనకందుతున్నటువంటి సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గనక పిఠాపురం నుంచి జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆయన మీద కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని బరిలోకి దింపాలనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదే విషయాన్ని వంగా గీతాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తెలియజేశారంట. మొత్తంగా ఏదేమైనప్పటికీ త్వరలోనే ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ తప్పనిసరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పిఠాపురం నియోజకవర్గంలో బరిలోకి దిగేటువంటి అవకాశం ఉందని ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది.